ఓం నమో వెంకటేశాయ. నెల్లూరు జిల్లాలోని సింహపురి వైద్య సేవా సమితి, జయభారత్ హాస్పిటల్ ట్రస్ట్ వాళ్ళు 2003 నుంచి ఈ జిల్లాలో అట్టడుగు వర్గాలైనటువంటి గిరిజన తెగ అయినటువంటి యానాది కులానికి సపరేటుగా వైద్యశాల 10 పడకల ఆసుపత్రిని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా వారి యొక్క అభివృద్ధి కోసం, అదేవిధంగా హెల్త్ అవేర్నెస్ కోసం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాం. దీంట్లో భాగంగానే వారి ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి యానాదుల సమారాధన అనే కార్యక్రమాన్ని 2017, 2018, 2022 నిర్వహించాం. 2022 గొలగముడి శ్రీ భగవాన్ వెంకటేశ్వరస్వామి ఆశ్రమం నందు 10వ తారీఖు సెప్టెంబర్ 2022 తేదీన నిర్వహించాం. ఈ యొక్క సమారాధన కార్యక్రమంలో యానాదుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో యానాది కులంలో ఉన్నటువంటి సోదికులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహణ జరిగింది. ఈ సమారాధన కార్యక్రమంలో యానాదులు వెంకటేశ్వర స్వామికి పవిత్రంగా చెల్లించేటువంటి ముడుపుల చెల్లించే కార్యక్రమం, అదేవిధంగా వారి యొక్క ప్రాచీన కళ అయినటువంటి యానాది మేళం, కీలుగుర్రాలు. ఈ సమారాధన కార్యక్రమంలో మరో ముఖ్యమైనటువంటి ఆచారం పంజు సేవ చేయడం. పంజులుని శ్రీవారి పాదాలుగా భావించి వారు పంజు సేవ చేస్తారు. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. సమారాధనలో యానాదులందరికీ శ్రీ శ్రీనివాసుని యొక్క కళ్యాణం చూపించాలని టీటీడీ వారి యొక్క సహకారంతో అంగరంగ వైభవంగా ఆ దేవదేవుని యొక్క కళ్యాణం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్దలు పూజ్య స్వామీజీ శివస్వామి గారు, ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార శ్రీ విజయ ఆదిత్య గారు, పాట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారు, శ్రీ చౌటూరి వెంకటేశ్వర్లు గారు, వారు డిఐజీగా పనిచేస్తున్నారు. అదేవిధంగా కోట సునీల్ కుమార్ గారు, సామాజిక సమరస్త సేవ ఫౌండేషన్ నుంచి విహెచ్పి రాష్ట్ర సహకారదర్శి శ్రీ కోటేశ్వరరావు గారు, ఇలా అనేక మంది పెద్దలు పాల్గొని మార్గదర్శనం చేశారు. ఈ మార్గదర్శనంలో యానాదుల యొక్క అభివృద్ధి, యానాదుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వీటి గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని వీడియో రూపంలో మీ ముందు ఉంచుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరని కోరుకుంటున్నాం. అనేక నిష్ఠతో, అనేక పద్ధతులతో, వాళ్ళ ఆచార వ్యవహారాలతో నిర్వహిస్తున్నారు. వారు ఎప్పుడూ కనీవిని ఎరుగని చూడనటువంటి వెంకటేశ్వర
కూడా ఒక పురుషుల చుట్టూ చూపిస్తారు. అంటే పిల్లల్ని ఒక సరైనటువంటి తాళ్ళాయిపాలెం అమరావతి కార్యక్రమం గురించి నేను మా ప్రసంగాన్ని ముగించుకుంటాను. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి, పిల్లవాడికి వాళ్ళ నాన్నగారు చాలా నిజాయితీ అనాదిగా తీసుకొస్తున్నటువంటి నా జాతి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఎప్పుడూ రాలేదు, ఇదే మొదటిసారి రావడము. మన వాళ్ళందరినీ ప్రముఖులారా, పెద్దలారా, యానాది మిత్రులారా, బంధువులారా, దేశంలో అనేక ఆసుపత్రులు ఉన్నాయి, కానీ ఒక ఆసుపత్రి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడానికి ఉద్యుక్తం కావడం అనేది చాలా అరుదు, అత్యంత అరుదైనటువంటి విషయము. కాబట్టి ఒక ఆసుపత్రి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం, దీనికి ఇది అభినందించవలసిన అవసరం ఉందంటారా లేదంటారా? అభినందించాలనుకుంటే అందరు ఒకసారి చప్పట్లు కొట్టండి, కొంచెం గట్టిగా కొట్టండి. సంతోషం, ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నిర్వచనం ఇచ్చింది, ఆరోగ్యం అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, అష్టాంశ పురాణాలు, ఉప పురాణాలు, వీటన్నిటి నుంచి సప్తకోటి మహామంత్రాలు స్రవించినాయి. మన గృహంలో చేసుకున్న చిన్న పూజా కార్యక్రమం గానించి మన గ్రామాల్లో దేవాలయంలో జరిగే అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగాదిగతులు, నూతన దేవాలయ నిర్మాణాలు, పాపు దేవాలయ చీర్ణోత్తరాలు, పుష్కరాలు, కుంభమేళాలు, అతిరాత్ర మహాయాగాలు, ఈ సృష్టిలో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినా ఈ 7 కోట్ల మహామంత్రాలని ఉపయోగించుకోవాల్సింది. ఈ 7 కోట్ల మహామంత్రాల్లో మనుమగుడమైన స్థానాన్ని 2 మహామంత్రాలు ఆక్రమిస్తాయి. 1 తిరుపంచాక్షరి మహావిద్య, 2 అష్టాక్షరి మహావిద్య. తస్మాద్రాణ్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే. అబ్బాయి ఎన్ని అడిగేటండి, ఈ అడిగే
జెడ్జి కొడుకు లాయర్ కొడుకు మూడు సంవత్సరాలు లాయర్ కొడుకు నేను కొచ్చా నా కొడుకు జడ్జి కొడుకు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టేజ్ వెనక మాట వైర్లు తగ్గలు పడుతున్నాయి. ఎలక్ట్రీషన్ ఎవరైనా సరే స్టేజ్ వెనక మాటకి వెళ్ళాలి. స్టేజ్ వెనక మాట వైర్లు తగ్గలు పడుతున్నాయి. ఒక్కసారి స్టేజ్ వెనక వస్తున్నా కోరుకున్నాం. మెయిన్ వైర్లు సంబంధించిన దాని వైర్లు తగ్గలు పడుతూ ఉండే ఒకసారి వెళ్ళాలి. అందరూ పోగాకండి, అందరూ పోగాకండి. ఎలక్ట్రీషియన్ ఎల్లు ఉన్నాడు, ఎవరు పోగాకండి అక్కడికి. వాయు